డాక్టర్ గారు, ఈరోజు యోగాలో మన ప్రేక్షకులందరికీ ఆస్మాతో ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా యోగాసనాలు ఏమైనా చూపిస్తారండి? చెస్ట్ని ఎక్స్పాండ్ అయ్యే విధంగా చేసి గాలి గదులు గాలి గొట్టాలన్నిటి కాస్త ఫ్రీగా వెంటిలేషన్ జరిగే విధముగా ప్రాణవాయు సంచారం బాగా ఫ్రీగా జరగటానికి కొన్ని ఉపయోగపడే స్పెషల్ ఆసనాలు ఉంటాయి. ఇలాంటి ఆసనాలు అభ్యాసం చేస్తూ ప్రాణాయామం రెండు పూట్ల చేస్తే 80-90% మంది ఆస్తమా పేషెంట్లకి ఇన్హేలర్ లేకుండా ట్యాబ్లెట్ లేకుండా ఆస్తమాని జయించవచ్చు. కొద్దిగా ఆహారపు అలవాట్ల మార్పు కొన్ని ఇప్పుడు చూపించబోయేవి మీరు ప్రాక్టీస్ చేయాలి. తప్పు లేకుండా ఎట్లా చేయాలో చూడండి. అవి మూడు ముఖ్యమైన ఆసనాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా బద్ధ కోణాసన్ బాగా రావటానికి బటర్ఫ్లై ఎక్సర్సైజ్ ముందు హిప్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీకి చేయొచ్చు. ముందుగా కాళ్ళు చాపే స్ట్రైట్గా కూర్చున్న తర్వాత రెండు చేతులతో రెండు పాదాలని అట్లా పట్టుకుని మన రెండు కాళ్ళని రెక్కలు అనుకుంటూ పక్షులు కానీ ఇవన్నీ రెక్కలు ఎట్లా ఊపుతాయో కింద నుంచి పైకి మనం అట్లా ఊపుతున్నాం అన్నమాట. దీనివల్ల హిప్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. ఆ తర్వాత బద్ధ కోణాసన్ చూడండి, రెండు పాదాలు నమస్కారం పెట్టినట్టుగా ఆనిపోయాయి. ఇలా అసలు కిందకి వెళ్ళట్లేదు ఆంటలేదు నేలకు అనుకునేవారు మోకాలు కింద భాగం అలా అటు ఒక చిన్న దిండి ఇటు ఒక చిన్న దిండి పెట్టుకుంటే అప్పుడు ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. ఆస్తమాకి చాలా మంచిది అనమాట ఈ రకంగా ఉండటం అనేది. ఇట్లా ఉండగలన సేపు ఉంటారు, ఉండలేనప్పుడు మెల్లగా విశ్రాంతి స్థితి తీసేసి కాళ్ళు చాపేసుకుని బద్ధ కోణాసన్ విశ్రాంతి స్థితి దండాసనంలో ఉంటారు. ఇక్కడ రెండవ ఆసనం సేతుబంధాసన్. వెళ్ళకెలా పడుకుని బ్రిడ్జ్ పోజ్, రెండు పాదాలని సీటు దగ్గరకు అట్లా లాక్కుంటాం, చేతులతో గాలి గుత్తి భాగాన్ని అట్లా పట్టుకుంటాం, సీటు భాగాన్ని మోకాళ్ళ దగ్గర నుంచి పైభాగం అంతా గాలిలో లేపి ఆ రకంగా ఆపుతాం అనమాట. మనం మెడనొప్పులు ఉన్నవారు చేయకూడదు, మెడనొప్పులు లేనివారు డిస్క్ ప్రాబ్లమ్స్ ఏమి లేనివారు ఇట్లా చేసుకోవచ్చు. ఇది లంగ్స్లో ఉన్న శ్లేష్మాలు కఫాలు గొంతులోకి వచ్చేసి త్వరగా ఖాళీ అవ్వడానికి లంగ్స్కి చాలా మంచిది అనమాట. ఉండలేనప్పుడు మెల్లగా తీసేసి విశ్రాంతి స్థితి. ఇక మూడవ ఆసనం శవాసన్. కాళ్ళు చాపేయాలి, కాళ్ళల్లో పట్టుండకూడదు, చేతులు కాళ్ళలో పట్టు ఎక్కడా లేకుండా వదిలేసి వాలేసి ఉంచాలి. అలలు లేని నదివర నిశ్చలంగా మనసు ఉంటుంది. ఆ స్థితిలో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ శవాసనలో గడిపితే బాడీ రీఛార్జ్ అవుతుంది, రిఫ్రెష్ అవుతుంది. మళ్ళీ ఇది మూడవ ఆసనంగా చేస్తే ఆస్తమా ఉన్న వారికి ఆర్డర్గా చాలా బాగా ఉపయోగపడతాయి, కాబట్టి ప్రయత్నించగలరు. ఉప్పు ఎంత తీసేస్తే ఆస్తమా వారం 10 రోజుల్లో పోతుంది. ఉప్పు మానేస్తే 10-15 డేస్లో ఇన్హేలర్ ట్యాబ్లెట్ యూజ్ చేయరండి. పంచదార స్వీట్లు కాస్త బిస్కెట్లు చాక్లెట్లు తగలకుండా ఉప్పు లేకుండా చింతపండు లేకుండా వంటలు వండితే ఇన్హేలర్కి ట్యాబ్లెట్లకి స్వస్తి పలకొచ్చండి. 10 ఏళ్ళు 10 నెలలు కాదు, 10 రోజులు 15 రోజుల్లో పోతుంది. లైఫ్ టైం ఉండే జబ్బు. అక్కడ నుంచి కాస్త ఇట్లా మంచి ఆహారం తింటూ వ్యాయామాలు ఆసనాలు చేస్తే చలిలో మంచులో చల్లటి నీళ్లు నిమ్మకాయ పులుపు పెరుగు ఏమీ చేయవలక ఆస్తమా రాదు. అందుకని అదృష్టం మీకు దక్కాలంటే మీరు మారండి, మీ చేతులతో మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకుని ఆస్తమాను జయించండి. చూస్తారు కదండి, ఆస్మా సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళందరికీ డాక్టర్ గారు యోగాలో పరిష్కారం ఉందంటూ మూడు ఆసనాలను చూపించారు. మరి అందుకే డాక్టర్ గారు చూపించినట్టుగా ఈ మూడు ఆసనాలని ఖచ్చితంగా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే ఆస్మా సమస్య నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది.